చేస్తారంటే ఏమో అనుకున్నానండి, సూపర్ అండి. బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేసి స్నాక్ లాగా తినొచ్చు, అన్నిటికీ ఉపయోగపడతాయి. అదరగట్టు సార్, సో అలాంటి అదిరిపోయేవంటే శ్రీదేవి గారు చేస్తారో లేదో తెలుసుకుందాం. శ్రీదేవి గారు చెప్పండి. మీ ఫ్రెండ్ అయితే సూపర్ అండి. నేను ఇంకా సూపర్గా చేస్తాను. ఇంకా సూపర్, అందుకే ఫుల్ కలర్ఫుల్గా పెట్టారు ఇక్కడ. అవును, నేను కొత్త వెరైటీ చేస్తారా? అవునండి. ఏం చేస్తారు? మష్రూమ్ స్టిక్స్ అండి. మష్రూమ్ స్టిక్స్. ఎక్కడ నేర్చుకున్నారు? లండన్లో మా మరదలు ఉంటుందండి, తనకి ఫోన్ చేస్తే తను చెప్పింది. నేను ట్రై చేశాను, బాగా వచ్చింది. లండన్ వంట మొత్తానికి లండన్లో మీ మరదల దగ్గర నేర్చుకున్నారా? అవునండి. బాబాయ్, సరే, కావాల్సిన పదార్థం చెప్పండి. మష్రూమ్ స్టిక్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్, పెరుగు, మైదాపిండి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యాప్సికం, కారం, నువ్వులు, ఉప్పు, నూనె. మష్రూమ్ స్టిక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలిసినాం కదండి, తయారు చేసే విధానం నేర్చుకున్నాం. ఇప్పుడు అందరం అన్ని లండన్ నుంచి తెప్పించుకోవాలి, అంతేనా? మష్రూమ్ స్టిక్స్ చేయాలంటే అబ్బో. సరే సరే, ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ ముందు మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలండి. అది వాటర్ ఇచ్చేసి వేడి నీళ్ళలో కడగాలి. వేడి నీళ్ళలో, ఎందుకంటే చాలామంది అలా మష్రూమ్స్ని వేడి నీళ్ళలో కడుగుతారు, అది కొంచెం మట్టి ఎక్కువ ఉంటుందండి. దానికి కొంచెం వాటర్లో సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. మష్రూమ్ కడగడానికి ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. ఉడకాలేవి? ఉడకక్కర్లేదు, కొంచెం హీట్ తగలాలి దానికి లోపల వరకు. తర్వాత మైదాపిండి 1 కప్ వేసుకోవాలి. 1 కప్ మైదాపిండి. మైదాపిండి 2 కప్స్ ఏమో కార్న్ ఫ్లోర్, అంటే 1 కి 2 పాలు కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్ మైదా కప్పు, మైదాపిండి 1 కప్ తీసుకుంటే ఇది 2 కప్పులు. ఇది 2 కప్పులు తీసుకొని కొంచెం సాల్ట్, దీనిలో ఈ క్యాప్సికము, క్యాప్సికం, మష్రూమ్స్, మష్రూమ్స్ కూడానా? ఇలా సాలిడ్ మష్రూమ్ వేయాలండి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం కట్ చేసుకుందాము, చిన్నవి అయితే డైరెక్ట్ అట్లా వేసేస్తాం. ఇలా హాఫ్ చేసుకో. దీన్ని కలిపేసేయాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాకు పాన్ బాండి పెట్టుకుందాం. నూనె వేడి చేయాలి. నూనె వేడి చేయాలి. పిండి కలిపాక అందులో వేయకూడదా ముక్కలు? ఇలాగే చేయాలా? దీనిలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. ఓకే, వాటర్ వేస్తే మళ్ళీ సరిపోతుంది. ఎందుకంటే మీరు మా రెగ్యులర్గా షో చూస్తుంటారు, మా షో రెగ్యులర్గా చూస్తుంటారు అనిపిస్తుంది. మీకు షో చూస్తుంటారు బాగా వంటలు అవి ట్రై చేయాలనిపిస్తుంది. వంట రాని వాళ్ళు కూడా వంట నేర్చేసుకోవచ్చు కదా. ఒకటొకటి డీప్ ఫ్రై చేసి అయిపోయిందండి. వీటిని ఇప్పుడు స్టిక్స్కి గుచ్చుకోవాలి. కొంచెం ఆయిల్ పక్కకు తీసేసి, ఆయిల్ తీసేయాలి కొద్దిగా, ఎక్సెస్ ఆయిల్ తీసేసాము. నెక్స్ట్ వాట్? దీనిలో తరిగి పెట్టుకున్న క్యాప్సికము. క్యాప్సికం బోల్డ్ ఇష్టం కదా, చాలా ఇష్టం. అలాగే ఈ క్యాప్సికమ్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది రౌండ్ గా, కట్ చేసి రౌండ్ గా కట్ చేసాను. లండన్ వంట కదా మరి, ఇంకా స్టైల్ గా చేయాలి. స్టైల్ స్టైల్ ఏమండి, లండన్ వంటకాన్ని మనం అమరావతి వంట తట్టుకోగలదా? మొత్తానికి మా చీరలు మగబట్టారు మీరు, బాగా నచ్చేసినట్టుంది మా చీరలు మీకు. బాగుంది, అదే మగబట్టేసి చూడు, మొత్తం ఆయిల్ అంతా పడేస్తుంది.
దీనిలోనే కొంచెం ఈ అల్లం వెల్లి ముక్కలు తరిగి పెట్టుకోవాలండి. ఇవి మిక్స్ చేసేయాలి. కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఓకే నువ్వులు వేసేస్తున్నారు. ఇప్పుడు ఘమ్ము ఘమ ఘమలాడిపోతుంది. ఏంటండి బాబు వాళ్ళే వేస్తున్నాను వంట, వంట ఇంకా ఇందులో కర్డ్. అది కొంచెం బాయిల్ అవ్వాలి. మిల్క్ అయితే ఎరిగిపోతుంది, కర్డ్ ఏం కాదు. కొంచెం ఇలా వాటరీ ఉన్న వాటరీగా ఉండగానే ఈ స్టిక్స్ ఇలా పెట్టేసుకో. గ్రేవీ మొత్తం దిగాలన్నమాట. ఇది పీల్చేస్తుంది. ఈ కార్న్ఫ్లవర్ ఉంది కదా, మొత్తం గ్రేవీ అంతా ఆపరేట్ అయిపోతుంది. ఈ స్టిక్స్ మళ్ళీ తిప్పి పెట్టు. ఇప్పుడు ఏం చేయాలి? ఇవి తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ మిగిలిన గ్రేవీని దాని మీద వేసేస్తాను. స్నాక్ ఐటమ్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. అందరికీ నోరు నుంచే మష్రూమ్ స్టిక్స్ రెడీ అండి. మీరు కొంచెం టేస్ట్ చేసి చెప్పాలి. టేస్ట్ చేద్దాం ఎలా. లండన్ దాకా వెళ్తుందండి. అమ్మటి వాసన చూడండి అక్కడ. గుండెలు గుబెల్ గుబెల్ గుబెల్. అమరావతికి పిలిపించుకుంటే ఈ లండన్ గోలేంట్రా బాబో. స్టార్ట్ విత్ ద స్టిక్. బోధు చా సూపర్. థ్యాంక్స్. కొంచెం వెస్ట్రన్ టచ్, కొంచెం ఇండియన్ టచ్ కారం వల్ల చాలా బాగుందండి. కూర్చోండి. బాగుంది కదా, కొత్తగా ఉంది, డిఫరెంట్ ఫ్లేవర్, వెరైటీగా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం రుచికరంగా ఉంది. ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చాలా రుచికరంగా ఉంది. సో పిల్లలు ఎప్పుడు హోటల్స్కి వెళ్తే కానీ ఇలాంటి వెరైటీస్ దొరుకుతాయి కదా. ఇంట్లోనే ఇలాంటి వెరైటీ అమ్మ చేసింది అనుకోండి ఇంకంతే. మా మమ్మీ బెస్ట్ క్వీన్ తెలుసా, కిచెన్ క్వీన్ తెలుసా అని అంటారు. మరి అలా అనిపించుకోండి, వండండి. మష్రూమ్ స్టిక్స్ తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. లండన్ స్పెషల్ ఉండవు. మష్రూమ్ స్టిక్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్, పెరుగు, మైదా పిండి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యాప్సికం, కారం, నువ్వులు, ఉప్పు, నూనె. మష్రూమ్ స్టిక్స్ తయారు చేసే విధానం: ముందుగా నీళ్లలో ఉప్పు వేసి వేడి చేసి మష్రూమ్స్ బాగా కడుక్కోవాలి. తర్వాత ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, క్యాప్సికం, కట్ చేసిన మష్రూమ్స్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఈ ముక్కలను నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక స్టిక్ తీసుకుని క్యాప్సికం, మష్రూమ్స్ గుచ్చుకుని స్టిక్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, కారం, నువ్వులు, పెరుగు వేసి కాసేపు ఉంచాలి. రెడీ చేసుకున్న మష్రూమ్ స్టిక్స్ని పెరుగు మిశ్రమంలో వేసి పీల్చే వరకు ఉంచుకోవాలి. ఇలా చేస్తే మష్రూమ్ స్టిక్స్ తినడానికి రెడీ. ఆలూ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ముందుగా ఆలూను ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి, వంట సోడా, ఉప్పు, కొద్దిగా